తమిళనాడు ప్రభుత్వం థియేటర్స్లో 100% ఆక్యుపెన్సీని ఆమోదించింది. నవంబర్ 10 నుంచి తమిళనాడు అంతటా థియేటర్స్ తిరిగి తెరవబడ్డాయి. అయితే మొన్నటి వరకు 50% సీటింగ్ సామర్థ్యం వరకే అనుమతులిచ్చారు. కానీ పెద్ద సినిమాలేవీ కూడా రిలీజ్ కాలేదు. థియేటర్స్ యాజమాన్యాలపై ఆ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. భారీ స్థాయిలో నష్టాల్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో థియేటర్స్ యాజమాన్యం ఇటీవల తమిళ ప్రభుత్వాన్ని కలుసుకుని సీటింగ్ సామర్థ్యాన్ని పెంచాలనే అభ్యర్థనని ప్రభుత్వం ముందు పెట్టింది. అయినప్పటికీ తమిళనాడు ప్రభుత్వం తొందరపడలేదు. ఆరోగ్య శాఖను సంప్రదించిన అనంతరం కోవిడ్-19 యొక్క రోజువారీ కేసులు తగ్గినట్టు నివేదిక వచ్చిన తర్వాతే అనుమతులు ఇవ్వడం జరిగింది. సీటింగ్ సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రాష్ట్రంలోని అన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్లలో 100% ప్రేక్షకుల్ని అనుమతించవచ్చని క్లారిటీ వచ్చేసింది. అయితే ముందు జాగ్రత్త చర్యల కోసం కొన్ని విషయాల్లో యాజమాన్యం జాగ్రత్తగా ఉండాలని వివరణిచ్చింది. ఇక విజయ్ మాస్టర్ సినిమా ఈ పొంగల్కు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా యూనిట్ కూడా ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కలిసి 100% ప్రేక్షకుల్ని అనుమతించాలని ముందే కోరింది. ఆ డిసిషన్ గురించి తెలుసుకున్న తర్వాతే విజయ్ మాస్టర్ మూవీ రిలీజ్ అనౌన్స్మెంట్ ఇచ్చినట్టు టాక్ అయితే వస్తోంది. అయితే ఈ విషయంపై ఓ తమిళనాడు డాక్టర్ పెదవి విరిచారు. కోవిడ్-19 వల్ల ఎంతో మంది డాక్టర్లు, ప్రజలు ప్రాణాలు వదిలారని, పాండమిక్ ఇంకా నడుస్తోందని, ఇలాంటి సమయంలో మళ్లీ పరిస్థితిని మొదటికి తీసుకురావద్దని, ఇది ఒక అనాలోచిత నిర్ణయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక హీరో అయ్యుండి విజయ్ ఇలా తొందరపడ్డమేంటని ఆయన ప్రశ్నించారు. ఇక తమిళనాడు ప్రభుత్వం 100% ఆక్యుపెన్సీకి ఓకే చెప్పడంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ విషయంపై ఓ అభ్యర్థన ముందు పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సంక్రాంతికి 100% ఆక్యుపెన్సీని ఆమోదించాలని కోరింది. మరి సీఎం జగన్, కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.